ఇక తెలుగు అకాడమీ ఎఫ్టీ స్కామ్ లో రోజుకు కొత్త కోణం బయటపడుతోంది. యూబీఐ మేనేజర్ ముస్తాన్ వలీ పోలీసుల విచారణలో కీలక సమాచారం బయటపెట్టినట్లు తెలుస్తోంది. పాత నేరస్తుడు సాయి కుమార్ నేతృత్వంలోని ఫోర్జరీ గ్యాంగ్ 330 కోట్ల ఉమ్మడి అకాడమీ సొమ్ము కొట్టేసేందుకు గాను ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ముస్తాన్ వలీని బుధవారం నుంచి 6 రోజుల పాటు పోలీసు కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఏపీ మర్కంటైల్ లో కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణరావు, పద్మావతి సహా మరో 4 మందిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. సంతోష్ నగర్, కార్వాన్, చందానగర్ లోని కెనరా బ్యాంకులకు సంబంధించిన డాక్యుమెంట్స్ ని సీజ్ చేశారు. యూబీఐ బ్యాంక్ మేనేజర్ ముస్తాన్ వలీ స్టేట్మెంట్ సైతం రికార్డు చేశారు. సోమవారంతో ముస్తాన్ వలీ కస్టడీ ముగియడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు జరిగిన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ రికార్డు చేశారు. ఇందులో అగ్రసైన్ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసిన డబ్బులో 20 కోట్లు ఏజెంట్ సాయి కుమార్ తీసుకున్నట్లు గుర్తించారు. అకౌంట్స్ ఇన్ఛార్జ్ రమేష్ నుంచి కీలక సమాచారం సేకరించారు. అకాడమీకి చెందిన 330 కోట్లు విడతల వారీగా డ్రా చేసుకునేందుకు ప్లాన్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇందుకోసం సంబంధిత బ్యాంకులకు చెందిన డాక్యుమెంట్స్ ని ఫోర్జరీ చేసేందుకు కూడా యత్నించినట్లు తెలిసింది. ప్లాన్ లో భాగంగానే అకాడమీకి చెందిన 43 ఎఫ్డీ అకౌంట్స్ ను క్లోజ్ చేయాలనుకున్నారని తేలింది. అయితే ఈ మేరకు బ్యాంక్ ట్రాన్సాక్షన్ తో పాటు అకాడమీ బ్యాంక్ సిబ్బంది స్టేట్మెంట్స్ రికార్డు చేశారు. సాయి కుమార్ ఫోర్జరీ గ్యాంగ్ కొట్టేసిన ఎఫ్డీలను వచ్చే ఏడాది జూన్ లోగా డిపాజిట్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ఇందుకోసం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు సైతం పెట్టారు. ఇలా అగ్రిమెంట్లు కొనుగోలు చేసిన ల్యాండ్స్ ను రీసేల్ చేయాలని అనుకున్నారు. రొటేషన్ పద్ధతిలో మనీ సర్క్యులేషన్ ప్రారంభించారు. అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గడువు పూర్తయ్యేలోగా కలెక్ట్ చేయాలని స్కెచ్ వేశారు. ఇందులో భాగంగానే ఫేక్ ఎఫ్డీఆర్లను వారం రోజులు, 15 రోజులు, నెల రోజులుగా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే కెనరా బ్యాంక్ మేనేజర్ సాధనకు 2 కోట్లు కమిషన్ ఇచ్చారు. ఈ కేసులో ముస్తాన్ వలీ తన వాటాగా మొత్తం 2.5 కోట్లు తీసుకున్నారు. ఏపీ మర్కంటైన్ లో కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ తన కమిషన్ 10 కోట్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.